గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందా పెరిగిందా అనేది దాని మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి నష్టం చేకూర్చి పెడుతుంది అనేది ప్రధానంగా కొన్ని అంచనాలను వేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఒక స్థానంలో అంటే ఓల్డ్ మలక్పేటలో ఎన్నికలు పెండింగ్లో పడిన కారణంగా మళ్ళీ రీపోలింగ్ జరగబోతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ని నిషేధించింది ఈసీ ఈ నేపథ్యంలో మూడవ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంతలో ఎవరి అంచనాలను వాళ్ళు గెలుపు అంచనాల ఓటమి అంచనాలని పక్కన పెడితే ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో సెటిలర్ల ఓట్లు కనుక మిస్ అయితే ఎందుకంటే ఈ కరోనా నేపథ్యంలో చాలామంది సొంత ఊర్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది కాబట్టి సెటిలర్ల ఓట్లు అనేది ఖచ్చితంగా టీఆర్ఎస్కి యాంటీగానే ఉంటాయి కాబట్టి ఒకవేళ నిజంగా ఆ ఓటే మిస్ అయితే టీఆర్ఎస్కి వచ్చిన నష్టం పెద్దగా ఏమీ లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట లేదు స్థానికంగా అంటే సెటిలర్స్ ఇక్కడ ఓన్లీ ఆంధ్ర సెటిలర్స్గానే చూడాలి తెలంగాణ సెటిలర్స్ కూడా చూడాలి పక్క రూరల్ ప్రాంతాల నుంచి వచ్చి గ్రేటర్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఈ కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో పైగా ఈ పోలింగ్ డే హాలిడేగా ప్రకటించిన నేపథ్యంలో ముందుగా సెలవులు రావడం అదే నేపథ్యంలో ఈ వరుస సెలవులు రావడంతో చాలామంది ఇళ్లకు సొంత ఊర్లకు వెళ్ళిపోవడం అందుకే పోలింగ్ బూత్ల వరకు రాలేకపోయారు ఓటు వేయడానికి ఒకవేళ అదే కనుక జరిగితే టీఆర్ఎస్కి ఏ విధమైన నష్టం ఉంటుంది మిగిలిన పార్టీలకి ఏ విధమైన నష్టం ఉంటుంది అనే అంచనాలనే ఇప్పుడు వేస్తున్నారు చాలామంది ఒకవేళ ఆంధ్ర సెటిలర్స్ వల్ల అయితే అది నష్టం భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఉంటుందా లేదంటే మిగిలిన పార్టీలకు ఉంటుంది ఆ నష్టంతో పోల్చుకుంటే పెద్ద టీఆర్ఎస్ పార్టీకి ఏమి ఉండదు లాభమే తప్ప అనేది కొంతమంది చెప్తున్నమాట అదే అందులో తెలంగాణ సెటిలర్స్ తెలంగాణ రూరల్ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఓటు కూడా ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే ఆ ఎఫెక్ట్ అయితే టీఆర్ఎస్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది అంటున్నారు చూడాలి ఫైనల్గా ఫలితాలు వచ్చిన తర్వాత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.